వేమ్లవాడ మున్సిపాలిటీ పరిధిలోని నాంపల్లి శాంతినగర్ శివారులో హృదయాలను కదిలించే విషాద ఘటన చోటు చేసుకుంది సుమారుగా యాభై కోతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది కోతులు కుప్పలు కుప్పలుగా ఒకే దగ్గర పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది ఏదైనా విషపూర్త ఆహారం తిన్నాయా లేదా ఎవరైనా చంపేసి ఇక్కడికి తీసుకువచ్చి వేశారా అనేది తెలియాల్సి ఉంది కాగా ఈ సంఘటనపై గ్రామస్తులు మాట్లాడుతూ హైందవ ధర్మంలో కోతులను దైవ సమానంగా చూస్తామని కోతులను ఈ విధంగా చంపి పడేయడం బాధాకరంగా ఉందని సంబంధిత అధికారులు విషయంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు దీనిపై జంతు ప్రేమికులు పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ వీరప్రసాద్ కు ఫిర్యాదు చేశారు దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఒక వంద కోతులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి ఇక్కడ పడేసుకోవడం జరిగింది మనం కోతులను ఒక దైవంగా దైవ సమానంగా చూసే మనం ఇది చాలా బాధాకరం ఈ కోతులను చంపి ఇక్కడ పడేయడం చాలా బాధాకరంగా ఉంది దయచేసి అధికారులు ఎవరైనా దీనిపైన చర్ చర్య తీసుకోగలరని మనవి